ఏంటిది వీళ్ళతో డాన్స్ చేస్తుంది? ఓహో, గతంలో శవాల ముందు డాన్స్ చేసిన సంగతి గుర్తొచ్చినట్టుంది దీనికి. చాలేదు డాన్స్ చుమ్లీ 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 ఏంట్రా భూసలి లాగా మా అక్కకి కార్యం చంపేస్తున్నారు కదా మీ అడవి భాషతో బంగారం కార్యం అంటే ఫస్ట్ నైట్ అనుకుంటానే గదే 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 ఫస్ట్ నైట్ అదేంటి నాకు చెప్పలేదు నేను రెడీ అవద్దు నీతో కలిపే బాయ్తో బాయ్యతో అంట ఎవరా బాయ్య పుల్రాజు బాయ్తో మా అక్క కార్యం పట్ట పగలు కార్యమా అదేంట్రా మా ఆచారం ప్రకారం పట్ట పగలే కార్యం జరుపుకోవాలి ఒరి నీ ఆచారం అపచారం రా ఫస్ట్ నైట్ డే చేయడం ఏంట్రా తప్పు బంగారం ఫస్ట్ నైట్ అనరు ఫస్ట్ డే అంటారే ఎంత ముద్దస్తున్నామయ్యుంది తెలంగాణ తల్లి సాక్షిగా కార్యం జరిగింది మరి మా ఆవిడ ఒప్పుకున్నాడా మాకు ఒప్పుకుంది ఒక్కరు ఒప్పుకుంటే చేయడానికి ఇది మా భోజనం అనుకుంటున్నావా శోభనం ఇద్దరు ఒప్పుకోవాలి అదంతా మాకు తెలియదు అక్క కార్యం అనేది మేము సంబరం చేసుకుంటున్నాం అంతే ఊర్లో కుక్కల పెళ్లికి హడావుడని మీ అక్కకు శోభనమైతే మీకెందుకు సంబరము బయట కార్యం జరిగితే మా అడితలకి గోవింద్ జీవితం అడవితలకి అంకితమైంద్రో బాలేదా ఇప్పేమంటావా ఇది ఇప్పేసి కోయ పంచ కట్టు కట్టుకో ఎందుకు అమ్మ పలుకు జగదమ్మ పలుకు కంచి కామాక్షి పలుకు అని జాతకం చెప్పమంటావా అడుగు బిడ్డ సాంప్రదాయబద్ధంగా ఫస్ట్ డే కి రెడీ అవుతుంది తండ్రి ఎవరితో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో ఎవరితోనైతే నీతో ఎందుకు చెప్తావు నీతోనా ఇదేంట్రా పెళ్లి కాకుండా శోభనం ఏంటి ఓహో పద్ధతిగా పెళ్లి చేసుకుని అప్పుడు శోభనం చేసుకుంటావా చిచి దాంతో నాకు పెళ్లి ఏంటి కదా అందుకే శోభనానికి రెడీ అవుతుంది అది రెడీ అయితే మాత్రం నేను రెడీ అవ్వాలని రూల్ ఉందా రూల్ ఏం లేదు నువ్వు కూడా రెడీ అయితే శోభనం జరుగుద్ది లేకపోతే రేపు జరుగుద్ది రే ఏంట్రా ఇలా భయపడుతున్నారు రే నన్ను సపోర్ట్ చేయండిరా అందుకే రెడీ అవ్వమంటున్నాము రే టింగరోడా సపోర్ట్ చేయమంటే శోభనానికి కాదు పెళ్లి జరగలేదు అని చెప్పడానికి శోభనం అయిన తర్వాత కదా పంచాయతీ రే ముష్టి శోభనం అయ్యాక పంచాయతీ ఎందుకు కరెక్టే ఆ తర్వాత పంచాయతీలో ఉండో కలుపు నిలబడలే ఏంటి గోళ ఇవాళకి నీకు ఏంటి జడ్జి నగర్ జనారే అదేదో తెలుగులో చెప్పి చావండి మన అక్క మేము చెప్పలేంగా సిగ్గుపడాల్సింది నువ్వు కాదురా మీ అక్క మా అక్కకి సిగ్గుపడడం రాదుగా అందుకే నేను పడుతున్నాను సిగ్గుపడింది చాలు గాని చెక్కేయండి గట్లనే బయలుతావు ఒకసారి మా అక్క కాళ్ళు మొక్కు ఏంటి నేను మీ అక్క కాళ్ళకి దండం పెట్టాలా మా తండాల మొగ్గుడు పెళ్ళం కాళ్ళు మొక్కాలే మొక్కు కొట్ట గోవ గులాబ్జామ్ అయిపోతే ఆ కొట్టుకునేది ఏదో లోపలికి వెళ్ళి కొట్టుకుని బాయ్యా ఈ బాయ్యా ఏంట్రా ఈ ఎక్కడ దొరికారా ఇదిగో పగల ఫస్ట్ నైట్ మా సాంప్రదాయంలో లేదు అట్లనా అయితే మీ ఆచారం ప్రకారం రాతక్కర్లా రే బాయ్యా ముసుకేసుకుని పడుకున్నాడ్రా సరే లేద్దా అట్రా 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 అరే ఎన్ని మూలకి తెస్తుంటే దాంతో ఈ రై చూడున్నాడేంటి పాపం గదిలో నిద్ర పట్టట్లేదేమో అందుకే ఇక్కడ వచ్చి పడుకున్నాడు మరి ఇప్పుడు ఏం చేద్దాంరా ఒక ఉపాయం రా ఏంటి
పని అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ అయిందిరా? తెల్లారి కదా పని అయ్యేది. పద పద వెళ్ళిపోదాం. అయ్యెక్కడ్రా? లోపల ఉన్నాడు చూద్దాం పద. పద అరే పాపం అక్కడ పనుకున్నాయని ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పని పెట్టారా? పద అక్కడ తీసుకెళ్లి పనుకు పెడదాం. రాత్రి బాగా నిద్రపట్టిందా? అక్కడ నిద్రపట్టిందని అడుగుతావురా? ఏ గది సరే గాని ఆ ముసుగులో ఉన్నది ఎవర్రా? గది ఎందక్క, రాత్రి ఏం జరగలే. రాత్రి ఏం జరుగుతుంది? మంచిగా గురుకు పెట్టి నిద్రపోతుంటే గదేందక్క? రాత్రి అంత కష్టపడి బాయపడకుండా మంతాన్ని తీసుకొచ్చి నీ మంచం పక్కన పెడితే గురుపట్టి నిద్రపోతావు. బెనోయ్ తీసుకొచ్చినట్టు నాకెందుకు చెప్పలేదా నువ్వు? గాడిదని చెరువు దాకా తీసుకెళ్తాం కానీ నీళ్ళు దాకిస్తే మా అక్క. అరే బర్రే, అది గాడిద కదరా, గుర్రం. ఏదో ఒకటి లేరా, మంచి ఛాన్స్ ను మిస్ చేసి పడయ్యరు. ఎల్లి బెనోయ్ నీళ్ళెప్పుడ్రి అక్క? బాయ్ వచ్చేస్తున్నాడు. బాయ్యా ఇదేంద్రా, మంచి స్మార్ట్ ఫోన్ తీసుకురమ్మని చెప్తే పారుబడిన ఫోన్ తీసుకొచ్చిర్రు. నువ్వు దీనికి ఎప్పుడు దూరలేవయ్యా? నేను దూరలేదురా జుట్టు పోలిగా, నువ్వే దూర్చావు. ఆ గోవింద్ గారు అనుకుని వీళ్ళందరూ నన్ను ఎత్తుకొచ్చారు పనికి మళ్ళీ. ఒక్క పని సరిగా చేయరా? నువ్వేమనుకోకు పిల్లగా, ఇల్లు కొంచెం నేను అనుకోవటం కాదు లోకం అనుకుంటది. ఏమని నీకు నాకు జరిగిందని అమ్మ నాడు పెట్టలారా? రాత్రి నా ప్లేస్ లో మా గోవింద్ గారు దొరుకుంటే ఆడు బతుకు బస్ స్టాండ్ చేద్దరే. మనవాడినాడు శోభన చేసుకుంటే తప్పేముంది? తప్ప తప్పున్నారా? ఇదిగా ఈ సింగర్ ని బయట చెప్పాడనుకో, అప్పుడు మీ అక్క బతుకుది బతుకు రెచ్చిపోతున్నావు. మా తండ ఆచారం ప్రకారము లగ్గమైన పిల్లతానికి వచ్చి పండినా అని తెలిసింది అనుకో, నిన్ను పులికి రాజీ పడిపోదాం. నేను ఈ విషయం వదిలేస్తాను, మీరు గోవింద్ వదిలేయండి. మీరే మా గోవిందుని వదిలేయండి. వదలపోతే ఏం చెప్తావు? మా ఆయన ఏం చేయం, నిన్ను మాత్రం మా తాండకి తీసుకెళ్లి తీసుకెళ్లి గుండు కొట్టించి గోచి పెట్టించి మరీ ఎంత సోహసోపేతమైన విన్యాసాలు నాతో చేయించిన ఎందుకులే గాని నా కొంచెం పని నిల్ల చేతనే. సరే నమస్కారం. ఎల్లి గోవిందం తీసుకురా. అలాగే పోయి కొనట్టో మనం. మీరేంట్రా యమకంకరులు ఆయన గర్భ దగ్గర ఏం చేస్తున్నారు? అయ్యా ఈ డ్రెస్ లో ఇప్పుడే అదేం పోలికరా, వాడికి పోవడం రాదు భయ్యా. నువ్వు అచ్చం రంకెలెక్కి నా బతులా మీ అదో పోలికరా. ఏ టైం జరద్దు కార్ వచ్చి ముంజాసుకుంటారా రాజా? వస్తుంది రాజా, రా పోదాం. ఎక్కడికి? మా తండాకి. నేను రెడీ అయింది మీతో పాటు తండాకి రావడానికి కాదు, ఐమాక్స్ థియేటర్ కి. మా అక్కతో చిత్రాల తోటానికి వెళ్తాను బాయ్యా. రే ఇంకొకసారి బాయ్యా అన్నావనుకో గొయ్యి తీసి గోతులో కప్పెడతాను. నువ్వు నాకు పెనిమిటి అయినప్పుడు ఆడికి నువ్వు బావయ్యా కదా పుల్రాజా. ఎవడే నీకు పెనిమిటి, చెయ్యి పట్టునంత మాత్రాన పెనిమిటి అయిపోతాడా? ఏదో చుంచు ముఖం వేసుకుని పావతలిగి. అయితే నువ్వు నా పెనిమిటి అని ఓప్రో కొంతి కదా, అంతేనా? అంతే. సరే అయితే రే బోర బండలో కలుద్దాం. ఏది మోతీ నగర్ పక్కనుంది ఆ బోర్ బండ్లోనా? కాదు టీవీలో కలుద్దాం. అక్కడ ఎందుకు? నువ్వు నా పెనిమిటివని అల్ల నోటితోనే చెప్పిస్తా. ఓహో మధ్యాహ్నం పూట వస్తుంది బతుకు బోర బండ అందులోనా? అవును అదే.
వెళ్ళు వెళ్ళు, అక్కడికి వెళ్తే మొహానికి పౌడర్ ఎత్తి అడిగిందే 60 సార్లు అడిగి నీ బతుకు బస్టాండ్ చేస్తారు. అక్క అక్క బాయ్ ఎట్లా అంటాడు కదా, నువ్వు ముందు సినిమా పెట్టాలి ఫోన్ చేయక్క, ఎంత చక్క మనం దాంట్లో కనపడతాం. అవునక్క, మనల్ని తాండాలు సినిమా పెట్టాలి అందరూ చూసి జై జైలు కొడతారు. ఒరే ఒరే, మీకు దండం పెడతాను, 4 గోడల మధ్య నా బ్రతుకుని నలుగులోకి లాక్కండి. అయితే నువ్వు నా పెనిమిటి అని ఓప్లా ఇలా బ్లాక్ మెయిల్ చేసి మొగుడిని కట్టుకోవాలనుకోవడం తప్పు. అక్క బాయ్ ఎట్లా అంటాడు కదా, నువ్వు ముందు టీవీలో ఫోన్ చేయి. చెయ్యండి రా చెయ్యండి, పెళ్ళయింది అని చెప్పగానే కాపురం చేసుకోమండానికి వాళ్ళే మీ గుణం పెద్దలు కాదు. అట్లనా, అయితే రేపు బోరా బండలో కలుద్దాం, నడురా. అక్క మనం బాగానే కనపడతాం కదా. అయితే నడు. కొత్త నంబర్ లాగుందే. హలో, మేము రెండుకల్ టీవీ నుండి మాట్లాడుతున్నాం అండి. రెండు కాయల? చెప్పండి. రేపు మేము బతుకు బోరు బండ కార్యక్రమానికి మీ ఇంటికి వస్తున్నాం. ఏంటి బతుకు బోరు బండ? మీరేం రావక్కర్లేదు, మీరు ఇంట్లో ఉండకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ఒక తండా స్త్రీని హింసించి టార్చర్ చేస్తున్నామని బ్రేకింగ్ న్యూస్ లో రోజుకి 200 సార్లు వేచి చూపిస్తాం. రే రే రే, నీకు దండం పెడతాను. ఆ అమ్మాయి ఎవరో నాకు అస్సలు తెలీదు. ఈ ముక్క రేపు మీ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు చెప్పు, అప్పుడు నా బతుకు బస్టాండ్ అవుతుంది. లేకపోయినా అదే అవుద్ది. బెదిరిస్తున్నారా? సరే ఫోన్ కట్ చేసి టీవీ ఆన్ చేసి చూడు. వద్దురా బాబు, వచ్చేయండి. నాకు న్యాయం జరుగుతుందా? న్యాయం గ్యారంటీ ఇవ్వలేను, కానీ సెలబ్రిటీ మాత్రం అవుతావు. నీ సెలబ్రిటీకో దన్నవరా బాబు, ఉంటాను కుటుంబ సమేతంగానే ఉంటాను. ఫోన్ పెట్టేయి. అబ్బో బతుకు బోరబండ. బతుకు బోరబండకు స్వాగతం, సుస్వాగతం. ఒక గిరిజన స్త్రీని మోసం చేసిన కామాంధుడు. ఓ డబ్బున్న కుర్రాన్ని వలవ వేసుకున్న గిరిజన యువతి. ఏది నిజం ఏది అబద్ధం? మీ బతుకుని బజారు కీర్చే అద్భుతమైన ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఇద్దరిని ఆహ్వానిస్తాం. అందరూ కూర్చోండి. ఎంతసేపు కూర్చోవాలనే? నీకు ఒప్పుకున్నంత వరకు. నీ పేరేంటి? మంగ్లీబాయ్. దండాలు? దండాలు. పేరు వెరైటీగా ఉంది, ఎక్కడి నుంచి వచ్చారు? మా తండా నుంచి వచ్చినాలే. నీ పేరేంటి? పులిరాజు. గోవిందు. అదేంటి, నువ్వేమో గోవిందు అంటున్నావు, ఈ అమ్మాయి పులిరాజు అంటోంది. పేరు మార్చుకుని గిరిజన స్త్రీని మోసం చేశావా? హలో, మోసం చేశానంటున్నారు? ఇంకా అది డిసైడ్ కాలే. సరే, నీ పేరు పులిరాజు గోవిందా? పులి లెక్క ఉన్నాడని నేనే ముచ్చట పడి పులిరాజు అని పిలుచుకుంటున్నా. నిన్న ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నాడు? ఏడ్రి మ్యారేజా? గట్లాంటిదేం జరగలేదు. అర్థమైంది కదా, పదండి. బాబు అగన్నయ్య, ఇదిగో కూర్చోండి కూర్చోండి. కూర్చోమంటున్నా, కూర్చోండి. కెమెరామ్యాన్ రోల్ రోల్. అదేంటమ్మా, అతనిని పెళ్లి చేసుకుని మోసం చేసేదే కదా నువ్వు నా దగ్గరకు వచ్చింది. నీకేమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా? లగ్నం చేసుకున్నాడు చెప్పినా గానీ అదేట మోసం చేస్తున్నాడని చెప్పినా నేను? మను అంటే ఇంగ్లీష్ లో మ్యారేజ్. నువ్వు ఇన్ని పిసుకోచింది నేర్పించి నీకు వచ్చినావా? లేదంటే న్యాయం చేయ నీకు వచ్చినావా? ఓకే, నిన్నితను ఎక్కడ మనవాడాడు? మా తండాల. అతను అక్కడికి ఎందుకు వచ్చాడు? పులిని చంపడానికి. అది మన జాతీయ జంతువు అయ్యా, పులిని చెప్పిన నేలకి సక్షణం సక్షణం. గుర్తురావట్లేదు దాని ప్రకారం నిన్ను. ఆపాయా, సెక్షన్లే గుర్తులేనుడు, సెక్షన్ చెప్తా. చూడండి మాస్టరు, మనలో మనమాట, ఈ సాల్టీ పులిని చంపేదానిలా కనిపిస్తోందా? చంపావు అని ఇతను అంటున్నాడు కదా. చూడమ్మా, ఇక్కడ మ్యాటర్ పులిని చంపేనా పిల్లిని చంపేనా అనేది కాదు, పిల్లని పెళ్లి చేసుకున్నానా లేదా అనేది. అది గుర్తు పెట్టుకోండి. పెళ్లి గురించి అనుకో. అరే ఏంద్రా బాయ్ లోలి, పెళ్ళైతే పడుదాం తాలిపడి చూపేవా? చూపి చూపి. మా తండాల పెళ్లి కాని పిల్ల చేయి పట్టుకుంటే హాత్పకళ్ళతో వియావేగో చూసు. అంతేకాదు, మా అక్కతో గుగ్గులమ్మ తల్లి చుట్టూ 7 అడుగులు వేయించింది. నాకు దారి చూపించారు, చెయ్యి పట్టుకుని నడిపించారు, అది 7 అడుగులు ఎక్కేసి పెళ్లి అయిపోయింది అంటున్నారు. అవుతుందా? అయిపోతుంది. ఎలాగవుతుంది? అయిపోతుంది. హే మా తండాల జైలే. ఎలాగైపోద్ది? నువ్వు నార్మల్. నువ్వే నార్మల్. కూర్చోండి. ఇదేమన్నా చిన్నపిల్లలు ఆట అనుకుంటున్నారా? కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి జీవితం. బతుకు బోరబండ. ఓహో, దుష్యంతుడు వేటకు వెళ్లి శకుంతలను వేలికి ఉంగరం తొడిగి పెళ్లి చేసుకున్నాడు. దాన్ని పెళ్లి అన్నప్పుడు దీన్ని పెళ్లి అనొచ్చు. ఓ సిని, ఇది బుక్ చేసేలాగుందే. హలో మేడం, ఇది ద్వాపరయుగం కాదు, గాంధర్వ వివాహాలు చేసుకోవడానికి. ఏ యుగమైనా సరే స్త్రీకి అన్యాయం జరుగుతూనే ఉంది. అమాయకురాలైన గిరిజన యువతిని
మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. దీనికి నేను ఒప్పుకోను. ఓకే, మనం కాంప్రమైజ్ చేయడానికి వచ్చాం, వాదించుకోవడానికి కాదు. మీ ఇద్దరు ఏకాంతంగా ఆ గదిలోకి వెళ్లి కాంప్రమైజ్ అవ్వచ్చు. మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత శోభన అయిపోయిందంటే అమ్ము ఆహా నేను ఒప్పుకోను, ఏదైనా ఇక్కడే పబ్లిక్ గా మాట్లాడుకుందాం. ఇక్కడైతే మంగ్ని కాళ్ళు పట్టుకొని సారీ చెప్పడానికి ఇగో అడ్డు రావచ్చు కదా. ఏంటి మేడం మీరు మాట్లాడేది, స్త్రీ కాళ్ళు పట్టుకునే అవసరం పురుషులకు లేదు. హలో, మీరిద్దరు కంటే ముందు మీ ఇద్దరు ఆ గదిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎగస్ట్రా ఆర్టిస్ట్ ఎగస్ట్రా చేస్తున్నావు ఏంటి? నేను ఎగస్ట్రా ఆర్టిస్ట్ కాదు, సపోర్టర్ ఆర్టిస్ట్ ని. మోసుకొని కూర్చో. ఏంటి ఇట్లంటా? నేనే అడిగారు లోపల రూమ్ లో సీసీ కెమెరా పెట్టారా? లేవు, ఏమైనా చేసుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? ఏమన్నా అంటే ఏదైనా చేసుకోవచ్చు, మాట్లాడటం వరకే. ఏం జైన్ కాడికి గదిలోనికి ఎందుకు? ఈయన్నే మాట్లాడుకున్నాం. మోసిని అమ్మా, మీ మాటలో వేరే అర్థం ధరిస్తుంది. దయచేసి లోపలికి వెళ్ళి ఏదో ఒకటి తెలుసుకురండి. ఏమి తేలకపోతే మేం తేలుస్తాం. ఓకే, అలాగే అట్లానే. జాగ్రత్తగా చర్చలు జరుపుతండి. ఈ చవటలతో మేకప్ అంతా పాడైపోయింది, మొహానికి కూడా మేకప్ పోయింది. టచప్ బాబు ఇలారా. ఏంటమ్మా, మీ ఆయన కొట్టు అనుకొట్టావు, కొత్త యాచలే కదా. ఆ మాత్రం కొట్టకపోతే కెమెరాలో కనిపించదు. ఏయ్ కొట్టింగ్ బాబు, నాకు కొంచెం పౌడర్ ఉత్తావా? నీకెందుకు? మా గూడెంలో నాకు లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. అబ్బో, మీ ఊర్లో గూడెంలో అద్దుకుందులే. చిమ్మపెట్ల కనపడతాం కదా అందుకని. బాబు, ఈ పోరీని ఎక్కడ పట్టుకొచ్చారు? మరి నాటి రకంగా ఉంది. మీ షోకి తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎందుకు వస్తారు? అలాంటప్పుడు నచ్చకపోతే ఎందుకు పిలిచారు? ఈ మధ్య సిటీ కేసులన్నీ చూసి చూసి జనాలకు బోర్ కొడుతోంది. గిరిజన అమ్మాయి అయితే టీఆర్పీ పెరుగుతుంది అనుకున్నాం. అమ్మాయి మెత్తగా మాట్లాడుతోంది. ఎలా మాట్లాడాలో చెప్పండి, అలాగే మాట్లాడుద్ది. లక్కాడు, గిల్లాడు, పీకాడు అని ఇలా డబల్ మీనింగ్ మాటలు మాట్లాడితే టీవీ చూసే వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, మాకు కూడా టీఆర్పీ పెరుగుతుంది. ఏమంటారు లాయర్ గారు? మళ్ళీ ఆయన గుర్తొచ్చాడా? అంటే మీ టీఆర్పీ కోసం రేప్ చేశాడని చెప్పమంటారా? దారుణం, మసాలా లేని ప్రోగ్రాము, చికెన్ ముక్కలేని మందుపాటిలాగా సప్పగా ఉంటుంది. మా అక్కకి న్యాయం జరుగుతుందంటారా స్వామి? మీరు ఇలా సాఫ్ట్ గా ఉంటే కష్టం. అతను ఏలుకోకపోతే మా అక్కకి ఆత్మహత్య శరణ్యమని ఏడవండి, కింద పడి దొరలండి. అప్పుడు అప్పుడు జనాల్లో సింపతి వస్తుంది, మాకు కూడా టీఆర్పీ పెరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బతుకు బోరబండ కార్యక్రమం. దీన్ని చూస్తుంటే బతుకు బోరబండ కార్యక్రమంలో లేదు, బోరుబండ కార్యక్రమంలో ఉంది. పాపం జనాలు ఏదో వాళ్ళ బాధల కష్టాలు చెప్పుకొని మీ దగ్గర పరిష్కారం కోసం వస్తే మీరు వాళ్ళ పేసుల పైన జూమ్ ఇన్లు, జూమ్ బ్యాక్లు వేస్తూ, క్రెయిన్లు, జిమ్మి జిప్పులు వాడుతూ వాళ్ళేదో ఇమోషన్ తట్టుకోలేక ఒక్కసారి ఏడిస్తే దానికి సినిమా మ్యూజిక్ యాడ్ చేసి రోజంతా వేస్తున్నారే. ఈ అమాయక జనాలతో ఆడుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? చివరికి వాళ్ళు దగ్గర తుమ్మిన దానికి ఎక్కువ సౌండ్ ఎఫెక్ట్ వేసి రోజంతా చూపిస్తున్నారే, ఇది ఎక్కడ న్యాయం? వాహ్, పర్ఫార్మెన్స్ అదిరింది. కెమెరామెన్ జూమ్ చేసావు కదా, రియలిస్టిక్ గా చేశాడు కదా. మా అమ్మ, వీళ్ళ ప్రోగ్రామ్ చూడడం కట్టే వెళ్ళి ఫ్లాప్ అయినా ఏ దిక్కుమాల సినిమా చూడడమే బెటర్. నేను టీవీలో కనబడాలి. కర్రమోహన్ పసుకొని నువ్వు అడ్డు తిరుగుతున్న డైలాగ్ అని చెప్తే నేనేం చెప్పాలరా? కర్రమోహన్ పోటర్ వేసుకుని రాపు జల్దీ. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. మీ కొట్టాడు చూస్తుంటే మీ ఇద్దరు భార్య భర్తల నమ్మకం మాకు కలుగుతుంది. రే, ఏంటి నమ్మేది? ఆ అమ్మాయికి నాకు పెళ్లే కాలేదు. ఇదిగో ఆ అమ్మాయి చేయి పట్టుకున్నావు, 7 అడుగులు నడిచావు, ఎవరో తెలియదు అంటావేంటి? అట్లా పెట్టు గడ్డి జడ్జమ్మ. అసలు నువ్వు జడ్జనా? చేయి పట్టుకుంటే పెళ్ళైపోద్దా? లాయర్ గారు మీరేమంటారు? ఇతను బాలకం చూస్తుంటే ఇతను విషయం ఇట్లుగా ఉంది, అందుకే వీళ్ళు భారీగా ఒప్పుకోలేకపోతున్నా నా అనుమానం. బురై, నీ అబ్బా నాసిల్ అనే శంకిస్తున్నావా? హే మిస్టర్, ఈ షోలో అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడకూడదు. అయితే అన్ అసెంబ్లీ లాంగ్వేజ్ మాట్లాడచ్చా? ఒక అమ్మాయిని మోహించి పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో తిరిగి అంటున్నారంటే ఇతని మానసిక స్థితి చెక్ చేయాల్సి ఉంది. ఒరే రంకు మొగుడా, నాకు పెళ్లే కాలేదంటే పెళ్లిందని కమిట్ చేస్తావా? చూడమ్మా బాయ్, ఇతను నిన్ను పెళ్ళాను అంటున్నాడు, నీ ఫీలింగ్ ఏంటి? నీ బాధ ఏంటి? గడతనా గాడు నాకు కావాలి.
చూడు బాయి, నువ్వు ఏడవకు, నీకు న్యాయం నేను చేస్తాను, నేను చేస్తాను. ఒక మగాన్ని నమ్మి మనసిచ్చి మనవాడిన ఒక స్త్రీ వ్యధ. కెమెరామ్యాన్ గారు, తిరుమల రావు గారు, ఈ డైలాగ్ క్లోజ్ లో తీసుకున్నారా? అమ్మా జడ్జమ్మ తల్లి, నేను కావాలంటే 7 గంటలు ఆకుండా ఎక్కెక్కి ఏడుస్తాను, తీర్పు నా వైపు చెప్తారా? చూశారు కదా ఆడియన్స్, కెమెరా సాక్షిగా ఒక మగాడి దురహంకారం. ఇలాంటి మగాళ్లుంటే ఆడవాళ్ళకి న్యాయం జరగనే జరగదు. మీలాంటి జడ్జిలుంటే మాలాంటి మగాలు బతుకులు బొస్తాండే. ఇదిగో బాబు కూర్చో కూర్చో, ఇక్కడ మాకు ఎవరో విరోధులు కాదు, ఎవరో మిత్రులు కాదు, ఇద్దరు మాకు సమానమే. ఈ సమస్య ఏ కోణంలోంచి చూసినా పరిష్కారం అయ్యేలాగా కనిపించడం లేదు. పెళ్లి అనే పదానికి అర్థం మన సంస్కృతిలో అనేక రకాలుగా ఉండడం వల్ల మేం కూడా దీన్ని పరిష్కరించలేకపోతున్నాం. మా బతుకు బోరుబొండ కార్యక్రమానికి వచ్చిన మీ సమస్య తెరాలి అంటే మీ ఇద్దరు ఓ అంగీకారానికి రావాలి. ఏంటి? చూడు గోవిందు, ఇప్పుడు నువ్వు ఈ అమ్మాయి వద్దు అనుకుంటే ఈ అమ్మాయికి భరణ కింద ఓ 50 లక్షల రూపాయలు నష్టపరిహారం నువ్వు ఇవ్వాలి. ఒరేయ్, భార్యే కాదని మొత్తుకుంటుంటే భరణం అంటావు, నువ్వెక్కడ లాయరురా? పాపం అడవి నుంచి వచ్చింది, ఎలా బతుకుతుంది? అమ్మా, నేనేమైనా అడవి బిడ్డలందరినీ బతికిస్తానని శపథం చేశానా? చూడు బాబు, మీ ఇద్దరు కొన్నాళ్ళ పాటు ఒకే ఇంట్లో ఉండండి, అప్పటికి మీ మధ్య ఇదే రచ జరుగుతూ ఉంటే మీ ఇద్దరిని పిలిపించి విడాకులు ఇప్పిస్తాం. ఒరేయ్, పెళ్లే కాకుండా డైవర్స్ అంటావేంటో డైవర్స్. ఇది లైవ్ ప్రోగ్రామ్, మీరు నోరు కంట్రోల్ లో పెట్టుకోండి. అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడ జడ్జిగా కూర్చోబెట్టడే వాడు బా అన్నానాలి. అమ్మా, ఆడట్లనే అంటాడు గాని ఎట్లయినా మాకు న్యాయం జరిపించు తల్లి. అమ్మా అమ్మా, పులిరాజు లేని మా అక్క జీవితం పులుపు లేని పులిహార లాంటిది, ఎలాగైనా మీరే కాపాడండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, 3 నెలల పాటు మీ అక్క ఇద్దరు సంవత్సరంలో ఉంటుంది. అంటే 3 నెలల తర్వాత మా మేనల్ని తీసుకెళ్తా స్వామి? అది వాళ్ళిద్దరి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. దండాలమ్మా, మీ హైదరాబాద్ చాలా బాగుంది, ఈ 3 నెలలు కూడా మా ఇద్దరిని మంచిగా చూసుకోమని చెప్పండి. ఓకే ఓకే ఓకే, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. Come, come, come.